గుడ్ మార్నింగ్. ఈ నేల దున్ని చదును చేయబడి దీనిపైన ఈ ఎరువు మట్టి వేయబడింది. ఆ ఎరువు మట్టి కొట్టుకొని పోకుండా ఈ మట్టి చుట్టూ ఒక చిన్న కట్టవలాగా అంటే హెడ్జ్ లాగా ఆ పెంకులు పేర్చబడ్డాయి. ఇది గార్డెన్కి ఒక ప్రక్క. దీంట్లోని ఇవి కాయగూరలు టమాటో మొక్కలు అవి ఉన్నాయి. అలాగే ఇటు ప్రక్క కూడా సేమ్ ఎరువు మట్టి వేయబడింది. అయితే దీనికి ఈ ప్రక్కన ఈ పెంకులు పెట్టబడలేదు. ఇప్పుడే పెడతా ఉన్నాను నేను. పెడతా ఉండగా ప్రభు నాతో నాకు ఇచ్చిన తలంపులు ఇవి చూడండి, ఇక్కడ పెట్టలేదు. మొన్న వచ్చిన రెండు తుఫాన్లకి దీనిలో వేసిన ఎర్రమట్టి ఎరువు మట్టి మొత్తం కొట్టుకెళ్ళిపోయింది. వేస్ట్గా అలా ఆ చెట్లన్నీ వాటర్ స్టాగ్నెంట్ అయిపోయి అవన్నీ కుళ్ళిపోయినాయి. ఇదంతా నిండిపోయింది వాటర్తోని ఆ పెంకులు బయట వరకు. ప్రభు ఏమంటా ఉన్నారంటే, ప్రార్థన అనే కంచె నీ చుట్టూ వేయకపోతే వాక్యం సారవంతమైన వాక్యం ఏమైనా కానీ మనకి ఇవ్వబడినప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు అదంతా కొట్టుకొని వెళ్ళిపోతుంది. కాబట్టి ఎన్ని వేసినా కానీ ప్రార్థన అనే కంచె లేకపోతే మనము నిస్సారం అయిపోతాం. ఇంత వాక్యం విని ఏం చేసినా ప్రార్థన అనే కంచె లేకపోతే మనం నిస్సారం అయిపోతాం. అది ప్రభువు ఈరోజు నాకు నేర్పించిన పాఠం. సగం చేశాను నా ఇందులో, సో నాకు ఇది పెట్టాలనిపించింది. థ్యాంక్ యూ.